పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సెలబ్రిటీ, బిగ్ పొలిటీషియన్ కూడా. అలాంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది అనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజంగానే గబ్బర్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? నిఘా వర్గాల హెచ్చరికలు నిజమేనా? సేనానికి Z+ సెక్యూరిటీ అవసరమా? ఎవరితో పవన్కి ప్రమాదం పొంచి ఉంది? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల వెనుక రహస్యమేంటి? మెగా అభిమానులు ఉలిక్కిపాటుకు గురి చేసిన ఈ ఘటనతో కేంద్రం ఏం చేయబోతుంది? సేనాని రెస్పాండ్ ఎలా ఉండబోతుంది? ఓసారి చూద్దాం. పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందా? సేనానిపై కుట్ర జరుగుతుందని నిఘా వర్గాల హెచ్చరిక. సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న వార్త. వైసీపీ నేతల నుంచి సేనానికి ప్రమాదం పొంచి ఉందా? గతంలో మావోయిస్టుల నుంచి కూడా పవన్కి లేఖలు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముప్పు పొంచి ఉందని, ఆయనపై భారీ కుట్ర జరుగుతుందని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. సేనాని అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని అవాంఛనీయ సోషల్ మీడియా సాధారణ గ్రూపుల్లో పవన్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది స్పష్టంగా చెప్పలేమని నిఘా వర్గాలు తెలిపాయి. కానీ డిప్యూటీ సీఎం తన భద్రత పట్ల పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ హెచ్చరికలతో Z+ సెక్యూరిటీని పవన్ కోరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చెప్పినట్లుగానే వైసీపీని అధపాతాలనికి తొక్కిపడేశారు పవన్ కళ్యాణ్. దీంతో సేనానిపై ఆ పార్టీ శ్రేణులు నేతలు కోపం పెంచుకొని ఉండవచ్చని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఆయన గురించి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతూ ఉండవచ్చని తెలుస్తోంది. మరొకవైపు మావోయిస్టులు సైతం హెచ్చరిస్తూ పలుమార్లు లేఖలు విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ నక్సల్స్ నుంచి కూడా ఏమైనా ముప్పు పొంచి ఉన్నా ఉండవచ్చని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీతో తిరుగుతున్నారు. అలాంటిది ప్రభుత్వంలో ఉన్నా, ఇలాంటి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సెక్యూరిటీని కల్పిస్తాయో చూడాలి మరి.